Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Modati Aradhana. Prati Adivaram Udayam 8 Gantla Nundi 10 Gantla Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పటమట డోంకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. నా యేసయ్య ప్రేమ మారనిది, మరువనిది, విడువనిది, ఎడబాయనిది. తల్లి మరచిన గాని నన్ను మరువనన్నది ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్నది ప్రేమ. కలిసి ప్రభుని పాడి అననామని కీర్తిద్దాం. మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది. రెండు చేతులు పైకెత్తి మనందరం, మారనిది మరువనిది, విడువనిది ఎడబాయనిది చెప్తాం. మారనిది మరువనిది, విడువనిది బిగ్గరగా చెప్పాలి. మారనిది ఏసయ్య, వీడనిది చెప్పాలి మరొకసారి. మారనిది వీడనిది ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ చెప్పాలి. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది మారనిది మరువనిది, విడువనిది ఎడబాయనిది. మారనిది మరువనిది, విడువనిది ఎడబాయనిది. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. అందరము కలిసి ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం. తల్లి మరచిన గాని నన్ను మరువనన్నది నా యేసయ్య ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్నది నా యేసయ్య ప్రేమ, నీ పడిపోతుంటే నన్ను పట్టుకున్నది నా యేసయ్య ప్రేమ. స్తోత్రం. అందరూ చప్పలు కొడుతూ దేవుని ఆరాధించండి. ఆయన ప్రేమ చాలా గొప్పది, వెల కట్టలేనిది నా యేసయ్య ప్రేమ. ప్రాణము పెట్టునంతగా మనల్ని ప్రేమించిన ప్రేమ, ఆ ప్రేమ తల్లి కంటే తండ్రి కంటే నిన్న అయినది నా యేసయ్య ప్రేమ. స్తోత్రం. తండ్రి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తండ్రి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి
చేయచినగాని నన్ను విడువనన్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ. అవునేసయ్యా, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ. బిగ్గరగా ప్రేమ ఏసయ్య, ప్రేమ ప్రేమ ఏసయ్య, ప్రేమ ప్రేమ ఏసయ్య, ప్రేమ ఆయన ప్రేమ చాలా గొప్పది. ప్రేమ ఏసయ్య, ప్రేమ ప్రేమ ఏసయ్య, ప్రేమ మారనిది మరువనిది, మారనిది మరువనిది, విడువనిది ఎడబాయనిది, మారనిది మరువనిది, విడువనిది ఎడబాయ. మరొకసారి, మారనిది మరువనిది, విడువనిది ఎడబాయనిది, ప్రేమ ఏసయ్య, ప్రేమ ప్రేమ ఏసయ్య, ప్రేమ చెప్పం. ప్రేమ ఏసయ్య, ప్రేమ ఏసయ్య, ప్రేమ ప్రేమ ఏసయ్య, ప్రేమ. ఆమేన్. నేను మర్చిపోయినా నన్ను మరువనన్నది నా ఏసయ్య ప్రేమ, నేను విడిచిపెట్టినా నన్ను విడవనన్నది నా ఏసయ్య ప్రేమ, నేను పడిపోతుంటే నన్ను చేయి పట్టి నడిపించి నన్ను పట్టుకున్నది నా ఏసయ్య ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్నది నా ఏసయ్య ప్రేమ. స్తోత్రం. ఆయన మనం విడిచిన, మనం ఆయనను విడిచిన, ఆయన ఎప్పుడు మనం విడిచిపెట్టలేదు. స్తోత్రం. మనం ఆయనను మరచిన, ఆయన ఎప్పుడు మనం మరచిపోలేదు. నిజమగా నీ ప్రేమంత గొప్పదయ్యా, నీ ప్రేమంత గొప్పదయ్యా. మనస్ఫూర్తిగా పాడి దేవుని కనపరచండి. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. చెప్పాలి అందరు. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ. అందరము కలిసి చెప్పాలి. నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, దాచుకున్న ప్రేమ, ప్రేమ ఏసయ్య, ప్రేమ ప్రేమ ఏసయ్య, ప్రేమ. అందరము పాడాలి. ప్రేమ ఏసయ్య, ప్రేమ ప్రేమ ఏసయ్య, ప్రేమ. మారనిది మరువనిది, విడువనిది ఎడబాయనిది, మారనిది మరువనిది, విడువనిది ఎడబాయనిది, ప్రేమ ఏసయ్య, ప్రేమ ప్రేమ ఏసయ్య. చెప్పం. ప్రేమ నా ఏసయ్య ప్రేమ, ప్రేమ ఏసయ్య, ప్రేమ ప్రేమ ఏసయ్య, ప్రేమ. నేను పుట్టక ముందే నన్ను ఎత్తుకున్నది నా ఏసయ్య ప్రేమ, నేను ఎరుగక ముందే అర్పించుకున్నది నా ఏసయ్య ప్రేమ, తన అరచేతులలో చెక్కుకున్నది నా ఏసయ్య ప్రేమ, ఎదలోతుల్లో నన్ను దాచుకున్నది నా ఏసయ్య ప్రేమ. ఆయన ప్రేమ చాలా గొప్పది. స్తోత్రం. చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిద్దాం. స్తోత్రం. హల్లెలూయా. నేను పుట్టక ముందే నన్ను ఎత్తుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే అర్పించుకున్న ప్రేమ, నేను పుట్టక ముందే నన్ను ఎత్తుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే అర్పించుకున్న ప్రేమ, తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ, ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ. అవునేసయ్యా, తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ, తన లోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ, ప్రేమ ఏసయ్య, ప్రేమ. చెప్పాలి అందరూ. ప్రేమ ఏసయ్య, ప్రేమ. బిగ్గరగా చెప్పాం అందరం. ప్రేమ ఏసయ్య, ప్రేమ ప్రేమ
యేసయ్య ప్రేమ మారనిది మరువనిది ఇడువనిది ఎడబాయనిది మారనిది మరువనిది ఇడువనిది ఎడబా మరొకసారి మారనిది మరువనిది ఇడువనిది ఎడబాయనిది మారనిది మరువనిది ఇడువనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ మీరు చెప్పండి ఇప్పుడు ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ అవునయ్యా తండ్రి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న మరొకసారి పాడదాం తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన పౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ అవునేసయ్య నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన పౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ చేద్దాం చెప్పండి కొడుకు ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య మారనిది మరువనిది మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది మారనిది మరువనిది విడువనిది ఎడబా చెల్లమంగళం మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ చెప్పండి కొడుకు ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ఆమేన్ ఆమేన్ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ఆమేన్ ఆమేన్ పుదు విషయాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు మేము ఈ గ్రంథాలు తెరిచి కీర్తన గ్రంథం 88వ కీర్తన కీర్తన గ్రంథం 88వ కీర్తన 88వ కీర్తన మొదటి వచనం రెండవ వచనం చదువుకుందాం. యెహోవా నాకు రక్షణ కర్తవగు దేవా, రాత్రి వేళని నేను నీ సన్నిధిని మొర్రపెట్టున్నాడు, నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక, నా మొర్రకు చెవియొగ్గుము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ కీర్తనకారుడు రచించిన మరి గ్రంథకర్త హేమాను. ఇక్కడ మనం పైపైన అక్షరాల్లో పైన చిన్న చిన్న అక్షరాల్లో యజ్రాహీయుడైన హేమాను రచించిన దైవ ధ్యానం రచన హేమాను. కాస్త కిందకు వస్తే కోరహు కుమారులు కీర్తన గీతము అని అంటే పాడిందేమో గానమేమో కోరహు కుమారులు, రచనేమో హేమాను. చాలాసార్లు పాటల్లో మనం సీడీ మీద మనం చూస్తూ ఉంటాం రచన స్వరకల్పన గానం అని. ఈ 150 కీర్తనలు పాటలు ఇవన్నీ పూర్వకాలంలో వాళ్ళ పాటల పుస్తకం అనమాట. అది యూదులకు పాటల పుస్తకం ఏంటంటే కీర్తన గ్రంథం, కనుక దానికి పేరేం పెట్టారంటే కీర్తనలు అని పెట్టారు. ఈ పాటల పుస్తకంలో ఏ రాగం మీద చూడండి, పై రాగం కూడా ఉందో చూడండి ఏ రాగం మీద ఉందో. ప్రధాన గాయకునికి మహల్లత్ లయనొత్ అను రాగం మీద పాడదగింది అంటే ఆ రాగం పేరు అనమాట. ఏదో మనం అంటాం చూడండి, మనకు తెలిసిన మన భాషలో కళ్యాణి అని, శివరంజని అని, శంకరాభరణం అని, మరి మన రాగాలు అనమాట. మరి ఈ మన రాగాలు మనకు తెలుసు ఇజ్రాయెల్ రాగాలు అనమాట అవి. అయితే ఆ రాగం మీద కట్టిన కీర్తన ఈ కీర్తన. అయితే ఈ కీర్తన రచించిన గ్రంథకర్త హేమాను గురించి ఎప్పుడు మనం ధ్యానం చేసుకోలేదు, జస్ట్ అలా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ ఈరోజు హేమాను గురించి కాసేపు మనం ధ్యానం చేసుకున్నాం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క అర్థం ఉంది, ఆ పేరుకు ఒక మరి చక్కని మెసేజ్ సందేశం కూడా ఉంటుంది. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో చాలా పేర్లు ఉన్నాయి, ప్రతి పేరుకు ఇజ్రాయెల్ అనే పేరుకు గొప్ప అర్థం ఉంది, గొప్ప భవిష్యత్తు ఉంది, దానికి గొప్ప చరిత్ర ఉంది. అంతకుముందు యాకోబు అన్నప్పుడు ఆ చరిత్ర వేరు. ఇలా ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క అర్థం ఉంది. ఏసై కూడా పేరును కోట్ చేసినట్లు మన బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల మనం చూస్తాం. యోనాను గురించిన సూచక క్రియ తప్ప మరేది మీ ముందు ప్రదర్శించబడదు, యోనా 3 రాత్రి మగళ్ళు త్రిమింగం కడుపులో ఎలా ఉన్నాడో మనిషి కుమారుడు భూగర్భంలో ఉండాల్సి ఉంది అని అక్కడ యోనాను గురించి మాట్లాడుతూ ఉంటాడు. యోనా ఒక్క సందేశం విని ఆ నినివే పట్టణం అంతా మారిపోయారు, 120,000 మంది ఉన్న నినివే పట్టణం అంతా మారిపోయారు ఒక్క సందేశానికి. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటాడు. అక్కడ వెంటనే మరి సొలొమోను గురించి మాట్లాడుతూ ఉంటాడు.
సొలొమోను ప్రపంచంలో అంతటి జ్ఞానవంతుడు ఎవరు లేరు. ఆయన జ్ఞానాన్ని గురించి విని ఆ జ్ఞానాన్ని తెలుసుకుందాం అసలు చూద్దాం అలాంటి భూమి అంతాల నుండి రాజులు వచ్చి రాణులు వచ్చి ఆయన చూచి అవాక్కైపోయి ఆయనకు బహుమతులు ఇచ్చి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఇదిగో సొలొమోనుకు మించిన జ్ఞానవంతుడు ఇక్కడ ఉన్నాడు అంట అక్కడ మాట్లాడాడు ఆయన. అంతవరకు ఎందుకండి, లూకా శుభవార్త 17:26 అంటాడు, నాలుగు దినాల్లో ఎలా జరిగిందో నేను మళ్ళీ భూమి మీదకి వచ్చే దినాల్లో అలా జరగబోతుంది అన్నాడు. మళ్ళీ అదే లూకా శుభవార్త 17:28 అంటాడు, లోతు దినాల్లో జరిగినట్టును జరుగును అంటాడు. అంటే లోతు దినాల గురించి మాట్లాడాడు, నోహు దినాల గురించి మాట్లాడాడు. అదే యేసయ్య ఇంకో చోట అంటాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి, పరుగు మాత్రం రక్షణ కొరకు, కానీ ఆమె మనసు నిండా ఆ లోకం నిండి ఉంది, ఉప్పు సమం అయిపోయింది. అంటే పరుగు ఉంటే సరిపోలేదు, మనసులో కూడా ఆ లోకం లేకుండా కాపాడుకున్నవాడు మాత్రమే అనుకున్న ఆ రక్షణ పొందుకుంటాడని చెప్పకనే ఆ మాట చెప్పాడు. హల్లెలూయా. అంటే ఒక్కొక్క పర్సనాలిటీ గురించి మాట్లాడుతూ ఆ మాటలు చెప్తూ వచ్చారండి. ఇలా బైబిల్ గ్రంథంలో చాలా సన్నివేశాలు ఉన్నాయండి, చాలా సన్నివేశాలు పేర్లను గురించి ఆయన మరి జ్ఞాపకం చేసుకుంటూ. సరే ఇక్కడ హామాను గురించి కాసేపు మరి బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట నేను గుర్తు చేసి వెళ్ళిపోతాను. మరి బైబిల్ గ్రంథంలో చాలా మంది పేర్లు ఉన్నాయి కదా, ఆది కాండం మొదలుకొని దాదాపు మలాఖీ గ్రంథం వరకు పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి. ఈ 39 పుస్తకాలలో ఎంతమంది పేర్లు ఉన్నాయో, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే, దావీదు, యెహోషువా, దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో, ఇట్లా నెహెమ్యా, ఎజ్రా, బోళ్ళంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళందరి పేర్లు ఎందుకు ఇచ్చాడు, వాళ్ళందరి జీవితాలు కూడా ఎందుకు ఇచ్చాడండి మనకి, అవసరమా అనుకుంటారు చాలామంది. వీళ్ళందరి చరిత్రలు మనకి ఎందుకని. బైబిల్ గ్రంథం చరిత్రల పుస్తకం అండి, కథల పుస్తకం కాదు బైబిల్ గ్రంథం. బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి చరిత్ర అది జరిగింది. మీలో ఎవరైనా చరిత్ర చూడాలనుకుంటే మీ దగ్గర డబ్బులు ఉంటే నన్ను తీసుకెళ్ళండి, దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తాను, ఇదిగో యోబు సమాధి ఇది, ఇదిగో యోబు ఇక్కడే జీవించేవాడు, ఇదిగో నోహు ఆయన జీవించిన ప్రాంతం ఇది, ఇదిగో ఇక్కడే మొత్తం అన్ని మీకు పిన్ టు పిన్ అన్ని చూపించి తీసుకొస్తాను, డబ్బులన్నీ మీయే, నన్ను కూడా తీసుకెళ్ళాలి. ఒకసారి ఆలోచిస్తే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, బైబిల్ గ్రంథంలో ఏమేమైతే ఎవరి పేర్లు అయితే ఉన్నాయో, ఎవరి చరిత్ర అయితే రాయబడిందో, ఆ చరిత్ర మొత్తం పిన్ టు పిన్ ఇప్పుడు అన్ని వాటి ఆధారాలు అవన్నీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు వాటిని గమనించి వాటి అన్నింటిని రెడీ చేశారండి. నిజంగా మరి అంచె దినాలలో, యేసుక్రీస్తు రాకడ దినాలలో ఈ రాజ్య సువార్త సకల లోకము సాక్షార్థమై ప్రకటించబడును అనే మాట మనం బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నాం కదా. సాక్షార్థం అంటే విత్ ఎవిడెన్సెస్, సువార్త ఇదివరకు ప్రకటించబడేది ఎలాగంటే, మేము బైబిల్లో ఉంది మనం బ్లైండ్గా నమ్మాల్సిందే, దానికి మళ్ళీ తోకలు, దానికి మళ్ళీ ఏకలు పేకూడదు మనం అనేవాళ్ళు మా పూర్వీకులు. కానీ ఇప్పుడు ఏసే రాకడ దినాల్లో ఏమంటారు చెప్పన, నువ్వు బ్లైండ్గా నమ్మాల్సిన అవసరం లేదు, ఇదిగో ఆధారం చూసుకో, ఇదిగో ఆధారం చూసుకో, చూడు చూచి కూడా నమ్మకపోతే మీ అంతటి తెలివి తక్కువ ఎవరు లేరు అంటూ ఆధారాలు చూపిస్తూ విత్ ఎవిడెన్సెస్ నమ్మేటట్టుగా చేసి ఆ దినాలు వచ్చినాయి అంటే మన ఏసే రాకడ దినాలు అతి సమీపంలో ఉన్నాయని చెప్పకనే చెబుతుంది. హల్లెలూయ, హల్లెలూయ. ఈరోజు నాకు ఒకరు వాట్సాప్లో పంపించారు, ఆకాశంలో ఒక గుర్రం పరిగెడుతుంది ఆకాశంలో. ఓయ్ అసలు దాన్ని చూడంగానే నాకు వాక్ అయిపోయాను, ఆకాశంలో తెల్లని గుర్రం అది పరిగెడతా ఉంది, టకటకటకటకటకట పరిగెడుతుంది. నాకున్నది అది 11 సెకండ్లే పంపించారు నాకు, 11 సెకండ్లు చాలు బుర్రకెక్కేసింది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో అక్కడ ఆయన 7 ముద్రలు గల గ్రంథం విప్పితే, ఆ ముద్రలు గల గ్రంథాన్ని విప్పినప్పుడు అప్పుడు మొదట ఒక గుర్రం వస్తుంది, తర్వాత ఒక గుర్రం వస్తుంది, అలాగా ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఒక్కొక్క గుర్రం వస్తే అప్పుడు ఈ ప్రపంచంలో మిగిలిపోయి రాకడలో ఎత్తబడకుండా మిగిలిపోయే వారి పరిస్థితి ఎంత దుర్బలంగా ఉంటుందో మీరు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మీరు చదువుకోండి. ఇప్పుడు ఇవన్నీ దేనికి సంకేతాలు అంటే మన ఏసయ్య వచ్చేస్తున్నారు, ఇక ఆలస్యం లేదు, ఏసయ్య వచ్చేస్తున్నారు అనడానికి ఎన్నో సూచనలు. ఏమండి మొన్న మధ్యన నాకు మరొకటి వచ్చిందండి వాట్సాప్లో, అదేంటంటే ఆకాశం నుండి ఏదో ఒక పెద్ద ఎంత దార, ఎంత లావు దార, పై నుండి ఎవరో బిందుతో పోసినట్టు ఇంత లావు దార వచ్చేస్తుంది పై నుండి, దడదడదడదడ, ఓ ఇంత దార వచ్చేస్తుందండి, కింద పడిపోతుంది, ఆ కింద పడిపోతే ఒక గుంటలాగా ఏర్పడింది, ఆ గుంటలోకి వెళ్ళిపోతుంది, నీళ్ళు అట్టేయట్లేదు, ఇట్టేయట్లేదు, ఆ గుంటలో అంత దార పడతానే ఉండి కంటిన్యూస్గా, ఏమైపోతుందో దార తెలియట్లేదు, పైనుండి ఆకాశం నుండి అది ఆగట్లేదు, ఇదేమో ఎక్కడ అటు ఇటు వెళ్ళలేదు, ఇది అలా పడుతుంది, ఏ పండి నీళ్ళు ఏమవుతుందో తెలియట్లేదు, అసలు ఏంటి వింత, ఏంటి వింత, డైరెక్ట్ ఆకాశం, డైరెక్ట్ భూమి, ఎవరో పోసినట్టుగా. ఇవన్నీ దేనికి సంకేతాలు అంటే, వచ్చేస్తున్నాను రా బాయ్, రెడీగా ఉన్నాను రా, నేను వచ్చేసే ముందు ఊరికనే మీకు సిగ్నల్స్ చూపిస్తున్నాను నేను అంటూ ఆయన చెప్పకనే ఇవన్నీ సిగ్నల్స్ చూపిస్తున్నారని వస్తున్న ఏసయ్యకు మనం చప్పట్లు కొట్టి, ఏసయ్యా మీ రాకడలో ఎత్తబడే సర్దుబాటును మాకు దయచేయండి అయ్యా, హల్లెలూయ. ఎందుకంటే రాకడల గురించి ఇన్ని చక్కని సూచనలు మనం చూస్తూ కూడా మనం ఇంకా సిద్ధపడకపోతే మనంతటి తెలివితక్కువ ఇంకెవరు ఉండరేమో అని నేను అనుకుంటాను. ప్రతిదానికి ఇప్పుడు
ఆధారాలండి, మీరు బ్లైండ్గా గుడ్డిగా నమ్మాల్సిన దినాలు ఇవి కావు. ఇదిగో చూడండి ఆధారాలు, ఇదిగో చూడండి, ఇదిగో చూడండి అంటూ 666 బైబుల్లో ఉంది. 666 ముద్ర ఆల్రెడీ ప్రవేశపెట్టేశారు. నొసరు మీద వేసేసుకున్నారు, కుడి చేయి మీద వేసేసుకుంటున్నారు, ఏమండి దాన్ని చిన్న చిప్పు ఇన్సర్ట్ చేసేసుకుంటున్నారు. ఇవన్నీ అసలు మామూలు కాదండి. ఇవన్నీ దేవుని చిత్తం అయితే ఒక రాకడ వర్తమానంలో నేను ఇంకా ప్లానింగ్ చేస్తున్నాను. వాటన్నిటిని మీకు చూపిస్తూ, వాటి గురించి బైబిల్లో చూపిస్తూ నేను చెప్పాలని నాకు ఆశగా ఉంది. దేవుడు అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించను గాక. హల్లెలూయా, హల్లెలూయా. సరే మన సబ్జెక్టులోకి వచ్చేసేద్దాం. మళ్ళీ ఎక్కడున్నాం మనం? హామాన్ దగ్గర ఉన్నాం. వెల గుర్తు చేశారు మీరు. ఏమండి ఈ హామాన్ గురించి చెప్పుకునే ముందు, బైబిల్ గ్రంథంలో అబ్రహాము దగ్గర నుండి మలాకీ గ్రంథం వరకు దాదాపు 39 పుస్తకాల్లో బోల్డ్ అంతమంది చరిత్రలు. ఎందుకండి బైబిల్లో మనం చదువుకోవాలంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయంలో 11వ వచనం అంటాడు, ఈ సంగతులన్నీ దృష్టాంతంగా వారికి సంభవించి యుగాంతముందు జీవిస్తున్న మనకి బుద్ధి కలగటానికి రాయబడి. అంటే వాళ్ళకి జరిగినాయి. సరే వాళ్ళకి జరిగింది, మేమందరూ చదువుకోవాలి. ఈ యుగాంతంలో జీవిస్తున్న మనకు ఒక బుద్ధి తెచ్చుకోవటానికి. అరే బాబు జాగ్రత్త రా బాబు, ఆడు ఎట్టబడితే అట్ట జీవించాడు. భక్తుడే, భక్తుడే కానీ ఎట్టబడితే జీవించి మొత్తం భక్తిహీనుడైపోయి సర్వనాశనం తెచ్చుకున్నాడు. జాగ్రత్తలను వాళ్ళ ఉండొద్దురా అని ఒక వార్నింగ్ బెల్ అనమాట. ఏమంటే జాగ్రత్తగా భక్తి చేసినాడు చూడు, ఎంత దీవించాడు దేవుడు. ఎక్కడ గొర్రెల కాపరి, ఎక్కడ సింహాసనం మీద కూర్చోబెట్టి రాజుగా చేసి చక్రవర్తిగా చేసింది ఎక్కడ? ఇదిగో బానిసగా వెళ్ళినాడు అదే దేశంలో. ఏ దేశానికి బానిసగా వెళ్ళాడు? అదే దేశంలో రాజైపోయి చక్రవర్తి అయ్యాడు. ఏ బిడ్డ అయితే బందీగా వెళ్ళాడు, ఆ బందీగా వెళ్ళినోడు అదే దేశానికి రాజైపోయాడు. ఇంతకీ నేను ఎవరి గురించి చెప్పాను? గొర్రెల కాపరి రాజైంది ఎవరు? బానిసగా వెళ్ళినోడు రాజైంది ఎవరు? బందీగా వెళ్ళినోడు రాజైంది ఎవరు? ఏంటండి ఎక్కడ ఉన్నారండి మీరు? దానియలే కదండి బందీగా వెళ్ళినోడు రాజు అవటం. ఏమండి ఇలాంటి ఇలాంటి పరిస్థితులు, ఇవన్నీ వాళ్ళు బుద్ధిగా భక్తి చేశారు. కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా వాటి వైపు చూడకుండా, సమస్యల వైపు చూడకుండా వాళ్ళ భక్తిని కాపాడుకుంటూ శ్రద్ధగా భక్తి చేసిన కారణాన వాళ్ళ స్థితిగతులు మారిపోయినాయి, వాళ్ళు మంచి స్థాయికి వెళ్ళిపోయారు. మీరు కూడా అలా చేయండిరా అని మనకు తెలియపరచడం వాళ్ళకి సంభవించింది. యుగాంతమందు జీవిస్తున్న మనకు ఒక బుద్ధి కలగటానికి, ఒక జ్ఞానోదయం కలగటానికి మన కోసం రాయబడింది. చప్పలు కొట్టి మన కోసం ఇన్ని సంగతులు రాయించిన మహాదేవునికి, మన రక్షకునికి మన స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గల్ఫ్ దేశాలు వెళ్తే అప్పుడప్పుడు అరబ్ కంట్రీస్ వాటికి వెళ్తూ ఉంటాం. ఈ గల్ఫ్ ప్రాంతాలకు, అరబ్ దేశాలకు వెళ్తున్నప్పుడు అక్కడ 4 రోడ్ల జంక్షన్ ఉంటుంది కదా. 4 రోడ్ల జంక్షన్లో మనకేం పెడతారు? మనకు చాలా 4 రోడ్ల జంక్షన్ ఉన్నాయి. పంటకాలం అన్నది ఇక్కడ ఒకటి ఉంది, ఇలా చాలా జంక్షన్లు ఉన్నాయి. జంక్షన్లో ఒక చోట ఏమో ఎన్టీఆర్ బొమ్మ పెడితే, ఇంకో చోట ఏమో వైఎస్ఆర్ బొమ్మ పెడితే, ఇంకో చోట ఏమో అంబేద్కర్ బొమ్మ పెడితే, ఇట్లా బొమ్మలు పెట్టి వాటికి ఏమో ఏమంటారు వాటర్ ఫౌంటైన్స్ పెట్టి వాటికి మళ్ళీ కలర్ఫుల్గా చేసి సంథింగ్ అందంగా కనబడేటట్టు చేస్తారు కదా. కానీ అక్కడేం చేశారంటే, యాక్సిడెంట్ అయి తొక్కడా తొక్కడా అయిపోయిన కారుని తీసుకొచ్చి మధ్యలో పెట్టి ఆ చుట్టూ కట్టారు. ఏంటంటే తొక్కడా తొక్కడా అయిన కారు పెట్టారండి, ఇదేం డెకరేషను? చూస్తానికి ఏం బాగుంది, అసహ్యంగా ఉంది కదా, దీన్ని పెట్టారంటే అసహ్యంగా తొక్కడా తొక్కడా అయిపోయిందని పెట్టారు. ఏంటంటే అక్కడ ఒకటి రాసి ఉంటుంది, అరే జాగ్రత్తగా డ్రైవ్ చేయకపోతే నీ కారు కూడా ఎట్ట అయిపోతారా, ఇది ఈ సెంటర్లోనే టైప్ అయింది, నువ్వు జాగ్రత్త డ్రైవ్ చేయకపోతే నీ కారు పరిస్థితి ఇంతే అంటానికి ఒక వాళ్ళకి జరిగింది. మనకి బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా ఉండటానికి ఒక జాగ్రత్త అనమాట, ఒక వార్నింగ్, లేకపోతే ఒక జాగ్రత్త మనకి తెలియపరచడానికి. బైబిల్ గ్రంథంలో ఏ భక్తుని గురించి మనం విన్నా సరే ఆ భక్తుని చరిత్రలో మన కోసం ఇలా రాయబడి ఉందండి. హల్లెలూయా. మరొకసారి చప్పట్లు కొడి దేవుని కనబడదాం. ప్రైజ్ ద లార్డ్. త్వర త్వరగా వాక్యం లోపలికి వెళ్ళిపోదాం. త్వర త్వరగా హేమాన్. ఇప్పుడు హేమాన్ అనే మాటకు అర్థం, హేమాన్ అనే మాట హీబ్రూ పదం. హీబ్రూ పదమైన హేమానుకు అర్థం ఏంటంటే నమ్మకమైన వాడు. ఒకసారి చెప్పండి, నమ్మకమైన వాడు. ఈయన చిన్ననాటి నుండి తల్లిదండ్రుల దగ్గర నమ్మకం ఉన్నాడు, కాలేజ్కి వెళ్ళే ఏజ్ వచ్చినప్పుడు అక్కడ నమ్మకం ఉన్నాడు, పెద్ద అయిన తర్వాత పెళ్ళైన తర్వాత తన భార్య దగ్గర నమ్మకం ఉన్నాడు, ఏమంటే వాళ్ళ పిల్లల దగ్గర నమ్మకం ఉన్నాడు. ఎంతమంది పిల్లలు తెలుసా? 17 మంది పిల్లలు ఆయనకి, 14 మంది మగపిల్లలు, 3 ఆడపిల్లలు, ఫ్యామిలీలో నమ్మకమైన వ్యక్తి. ఏమండి మంచిగా ఫ్యామిలీని లీడ్ చేస్తూ ఆయన పెద్దోడైపోయి పిల్లలంతా మంచి క్వైర్ అయిపోయి, ఒకడు వయలిన్ ప్లే చేస్తుంటే, ఒకడు సితారా ప్లే చేస్తుంటే, ఒకడు గిటార్ ప్లే చేస్తుంటే, ఒకడేమో కీబోర్డ్ ప్లే చేస్తుంటే, ఇంకొకడేమో ప్యాడ్స్ ప్లే చేస్తుంటే, ఒక్కొక్కడు ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ తీసుకొని వాళ్ళు ప్లే చేస్తుంటే, పిల్లలు ఏమో పాటలు పాడుతుంటే, అబ్బా ఒక పరలోకం లాగుండేదండి. అలాగా ఆ ఫ్యామిలీ, ఎంటైర్ ఫ్యామిలీ ఆయన చేతి కింద ఉంది. చక్కగా వాళ్ళంతా ఆయన ఆధీనంలో ఉండి అబ్బా మంచి ఎగ్జాంపులరీ లైఫ్ జీవిస్తున్నాడండి హేమాన్. ఏమండి దీన్ని ఇంగ్లీష్లో, తెలుగులో హేమన్ అంటే ఇంగ్లీష్లో హేమన్, హేమన్ అని పెట్టాలి. హీ మ్యాన్ కాదు, ఈయన హేమన్. ఒక్కసారి హేమన్ గురించి మనం పరిశీలిస్తే నమ్మకమైన వాడు, నమ్మకమైన వాడు కాబట్టి అంత గొప్ప దీవెన పొందాడండి. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనంలో రాయబడి ఉంది, నమ్మకమైన వాడికి దీవెనలు మెండుగా. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరు మీ ఫ్యామిలీలో నమ్మకంగా ఉన్నారా? భర్తలారా భార్య దగ్గర నమ్మకంగా ఉన్నారా? భార్యలారా మీ భర్తలకు నమ్మకంగా ఉన్నారా? పిల్లలారా మీ తల్లిదండ్రుల ముందు నమ్మకంగా ఉన్నారా? ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు నమ్మకంగా ఉన్నారా? చాలామంది అంటారు పాస్టర్ గారు భలే మంచి సెంటర్ వచ్చిందండి, హ్యాపీ అండి. ఏంటది నువ్వు చెప్పండి, ఏ సెంటరు అంటే మంచి సెంటర్ అంటే ఏంటో నాకు అర్థం కాల. మంచి సెంటర్ అంటే ఏంటి అన్న? కాఫీలు కొట్టుకున్నా సరే భలే సహకరిస్తారండి, ఐ మిజిలేస్తారు.
అంత మాత్రమే కదండి, వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటానండి, నేను దిగాలుగా కూర్చుని గైడ్ తీసుకొచ్చి ఇచ్చి రాసుకో, నో ప్రాబ్లం, ఎవరిని వస్తే నేను చెప్తానులే. ఓ ఎంత మంచి సెంటర్ అండి పాస్టర్ గారు, ఎంత మంచి సెంటర్, నీ ద్రోహం చేస్తున్నారు వాళ్ళు, వాళ్ళకి నిజంగా మేలు చేయట్లేదు, అలా కాపీకి సహకరించే వాళ్ళు. నేను అనేది ఎవడైనా కాపీ చేయమన్నా సరే ఎన్నో నేను దేవుని బిడ్డని ఆ పని చేయలేనని చెప్పాలి. అలా చెప్పగలిగిన వాడే నమ్మకమైన వాడు. ఎగ్జామ్లో నమ్మకంగా ఉండవు, నీకేదో చదివే రాయి. ఏమంటే నీ స్కూల్లో నమ్మకంగా ఉండు, కాలేజీలో నమ్మకంగా ఉండు, తల్లిదండ్రుల ముందు నమ్మకంగా ఉండు. నమ్మకంగా నువ్వు ఉంటే ప్రస్తుతానికి నువ్వు అనుకున్నది నీకు అవ్వకపోవచ్చు ఏమో, నమ్మకంగా ఉన్న నీ పైన ఆయన కనుదృష్టి పడిద్ది, నమ్మకంగా నిన్ను బ్లెస్ చేయకుండా మానడు, ఒక రోజున తార స్థాయిలో కూర్చోబెడతాడు. హల్లెలూయా. నూటొకటో కీర్తనలో అక్కడ రాయబడి ఉంది, నా యొక్క నివసించినట్లు దేశంలో నమ్మకమైన వారి కోసం ప్రతి దినము నేను కనిపెడుచున్నాను అంటాడండి. అంటే నమ్మకస్తుల కోసం ప్రతిరోజు కనిపెడుతున్నాడు. ఎవరున్నారు నమ్మకం అని బైబిల్లో మరోచోట రాయబడదు, అన్నిటికీ చూపించేంత టైం లేదు, నేను చెప్పుకెళ్ళిపోతున్నాను. బైబిల్లో మరోచోట దగ్గర ఏముందంటే, దయ చూపించే వాళ్ళు చాలామంది తటస్థిస్తారు, కానీ నమ్మకస్తులు అర్రుదు అన్నాడు. ఏమన్నా నమ్మకస్తులు అర్రుదు, నమ్మకస్తులు చాలా తక్కువ. దయ చూపించే వాళ్ళు మంచివాళ్ళు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఇలా నమ్మకస్తులు అండి అన్న వాళ్ళు మాత్రం చాలా అరుదు. కానీ ఆ నమ్మకస్తులకు మాత్రం దేవుడు ఎలాంటి దీవెనలు ఇస్తాడు? మెండైన దీవెనలు ఇస్తాడు. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. ఇంకో చోట అంటాడు, బళ నమ్మకమైన మంచి దాసుడా. ఏమంటే ఏమన్నాడు, బళ అని మన భాషలో చెప్పాలంటే శబాష్, నమ్మకమైన మంచి దాసుడా, శబాష్, శబాష్ అని ఏమన్నాడు చెప్పనా? శబాష్తో ఆపేలేదు, నీకోసం రాజ్యం సిద్ధపరచబడింది. అంటే నమ్మకస్తుల కొరకే ఆ రాజ్యం, తన దగ్గర ఉన్నట్లు ఆ నమ్మకస్తులందరి కోసం ఒక రాజ్యాన్ని దేవుడు సిద్ధపరిచాడు. నమ్మకస్తుల గురించి ఇంకో చోట ఏమంటాడు చెప్పనా? కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, అనేకమైన వాటి మీద నిన్ను అధికారిగా చేస్తాను అన్నాడు. అంటే కొంచెంలో నువ్వున్న ఆ స్థితిలో, కొంచెం స్థితిలో నమ్మకంగా ఉంటే నిన్ను అనేకమైన వాటి మీద అధికారిగా చేస్తాడు దేవుడు, నిన్ను హెచ్చిస్తాడు. అప్పుడు ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అందరినీ అంటున్నాను, మీరు చేసే జాబ్లో కానివ్వండి, మీరు చేసే ఆఫీసులో కానివ్వండి, మీరు ఏ పనైనా చేయనివ్వండి, ఆ పనిలో నమ్మకంగా ఉండండి. ఆ పనిలో నమ్మకం ఉండి, తీసుకుంటున్న శాలరీకి నమ్మకంగా ఉండండి, తీసుకుంటున్న ఆ జీతానికి మీరు నమ్మకంగా ఉండండి. నమ్మకంగా మీరు అక్కడ ఉంటే ఒకరోజు బాస్ అవుతారు మీరు, ఒకరోజు గ్యారంటీ మీ స్థితిగతులు మారుస్తాడు. కొంచెంలో నమ్మకంగా ఉండండి, అనేకమైన వాటి మీద అధికారి వేస్తాడు. నమ్మకంగా ఉన్నవారికి మెండుగా దేవుడు తన దీవెనలు కృమరిస్తాడు. నమ్మకంగా నువ్వు ఉండాలి, కానీ నీ స్థితిగతులన్నీ మార్చి నిన్ను మంచి స్థాయిలో దేవుడు ఉంచి రేపొద్దున రాజ్యం కూడా దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8:00 నుండి 10:00 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగర్ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9:00 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.